గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 12,300 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక ఇంట్రాడే రియాక్షన్ వచ్చింది. మార్కెట్ చివరికి ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ తోటి స్థిరంగా క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ 12,260 స్థాయిలో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ ఓపెనింగ్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసాము. స్ట్రాంగ్ ఓపెనింగ్ తర్వాత 23,600 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక రియాక్షన్ వచ్చి ఇన్ఫ్యాక్ట్ స్వల్ప నెగిటివ్ తోటి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ మీద ఓపెనింగ్లో చూస్తే కనుక ప్రభావితం చేసిన ప్రధానమైన అంశం చూస్తే కనుక ఎన్పిఎస్ బ్యాంక్స్కి కొంచెం పెరుగుతాయి అన్న కొంత వార్తలు రావడంతో బ్యాంక్ స్టాక్స్ మీద మార్కెట్ మీద కూడా కొంచెం ప్రభావం కనిపించింది. బట్ ఏదైనప్పటికీ జనరల్గా మార్కెట్ కండిషన్స్లో ఇటువంటి న్యూస్ అనేది కొంచెం నెగిటివ్గా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంటుంది నెగిటివ్గా. కానీ ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక పాజిటివ్గానే ఓపెన్ అయింది, ఒక స్వల్ప నెగిటివ్తో క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ స్థిరంగానే ఉందనుకోవచ్చు, ఈ వార్తను పెద్దగా పట్టించుకోలేదనుకోవచ్చు. మార్కెట్ హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ దగ్గర కరెక్షన్ వచ్చింది తప్ప కానీ న్యూస్కి సంబంధించిన ఒక స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ అయితే రాలేదనిపిస్తుంది. సో ఆన్ ది హోల్ మార్కెట్ ఇవాళ పటిష్టంగానే ఉంది. 12,300 స్థాయి దగ్గర లాస్ట్ వీక్లో ఒక రియాక్షన్ చూసాము, ఆ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ చూసాము. ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ కొంచెం ప్రస్తుతానికి ఆగినట్టు కనిపిస్తుంది. సో పూర్తిగా ఒక టెక్నికల్ బేస్డ్ మూమెంటే మార్కెట్లో కనిపించింది అనుకోవచ్చు. అలాగే ఇవాళ ఒకసారి సెగ్మెంట్ వైస్గా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇందాక చెప్పినట్టు స్వల్ప నెగిటివ్తో క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మిడ్ క్యాప్ పాజిటివ్గా క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్ ఇంచుమించు 0.4% పెరిగింది. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది స్టార్ అట్రాక్షన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆటో స్టాక్స్ ఇవాళ 1.5% పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక మారుతి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, బజాజ్ ఆటో స్ట్రాంగ్గా ఉంది, ఎంఎండ్ఎం మహీంద్రా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఏషియన్ మోటార్స్ కూడా టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కనిపించింది. సో ఈ 4-5 ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్స్ చూస్తే కనుక టెక్నికల్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనం ఇవన్నీ చూడక్కర్లేదు, ఇవన్నీ స్ట్రాంగ్ కంపెనీస్ అన్న విషయం మనకి తెలిసింది. అలాగే ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఒక స్వల్ప నెగిటివ్తో క్లోజ్ అయింది. కానీ ఓవరాల్గా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఈ ఎన్బిఎఫ్సీస్ ముత్తూట్, మన్నపురం, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సో ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. కాబట్టి ఒక మార్కెట్తో పాటు ఒక టెక్నికల్ నార్మల్ హెల్తీ రియాక్షన్ చూస్తున్నాము ఈ సెగ్మెంట్లో. ఈ కౌంటర్స్లో ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ ఇవాళ చూస్తే కనుక 0.3% పెరిగింది. ఎఫ్ఎంసీజీ మనం ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ ఎఫ్ఎంసీజీ కౌంటర్స్లో ఒక బయింగ్ సపోర్ట్ కనిపించింది. ఎఫ్ఎంసీజీ కౌంటర్స్లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. ఇందులో చూస్తే కనుక మ్యారికో మనకి చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్ ట్రెండ్కి వెళ్ళే సిగ్నల్ కనిపిస్తుంది. నెస్లే స్ట్రాంగ్గా ఉంది, బ్రిటానియా స్ట్రాంగ్గా ఉంది, డాబర్ స్ట్రాంగ్ ఉంది. ఈ ఫ్యూ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అఫ్కోర్స్ నెస్లే. సో ఈ 4-5 స్టాక్స్ కూడా ఒక టెక్నికల్గా అప్సైడ్ మళ్ళీ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్లో ఆటోమొబైల్ స్టాక్స్లో లాగే ఈ స్టాక్స్లో కూడా ఒక షార్ట్ టర్మ్ పొజిషన్ని ఒక 3-4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ స్వల్పంగా రియాక్ట్ అయినాయి. ఇన్ఫోసిస్ ఇంకా రిజల్ట్స్ రాబోతున్నాయి, టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, అందువల్ల కొంచెం స్వల్ప రియాక్షన్ కనిపించింది. బట్ ఐటీ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉంటుందని మార్కెట్ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అలాగే ఇవాళ మెటల్ స్టాక్స్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే, వన్ ఆఫ్ ది టాప్ గెయినర్, 1.2% వరకు పెరిగినాయి. ఈ మధ్య టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ లాంటి కౌంటర్స్ కూడా పైగా పెరిగాయి. సో అందులో మనకి ఈ కౌంటర్స్ పెరగడంతో మెటల్ స్టాక్స్లో కూడా ఒక అప్సైడ్ మూమెంట్ కనిపించింది. ఫార్మా స్టాక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. కానీ ఒకసారి మనం ఫార్మా కౌంటర్స్కి వస్తే ఈ మధ్య కొన్ని సెలెక్టివ్ ఫార్మా స్టాక్స్లో మళ్ళీ కొంచెం బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ దివీస్ ల్యాబ్ పాజిటివ్గా క్లోజ్ అయింది, అలాగే సన్ ఫార్మా కూడా పర్వాలేదు, లుపిన్ కూడా కొంచెం అప్సైడ్ అటెంప్ట్ చేస్తుంది, డాక్టర్ రెడ్డీస్, ఇవన్నీ ఫ్రంట్ లైన్ కౌంటర్స్ అన్నింటిలో కూడా కొంచెం లైమ్ రేట్లోకి వచ్చాయి, మళ్ళీ కొంచెం వాల్యూమ్స్లోకి వస్తున్నాయి ఫ్రంట్ లైన్ కౌంటర్స్లో. సో నా ఉద్దేశం మార్కెట్ కొంచెం ఏమాత్రం స్థిరంగా ఉంటే ఫార్మా కౌంటర్స్లో కూడా ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ 3-4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అప్సైడ్ మూమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో మటుకు ఒక 1% రియాక్ట్ అయినాయి. అఫ్కోర్స్ ఇందాక మనం అనుకున్నట్టు మనకి ఈ సెగ్మెంట్లో ఎన్పిఎస్ పెరుగుతాయన్న వార్తలు రావడము పిఎస్యు ఇండెక్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ మిక్సర్గా ఉంది. అందులో చూస్తే కనుక ఇవాళ
ఫార్మా అలాగే ఎఫ్ఎంసీజీ లాంటి కౌంటర్స్లో ఆటో స్టాక్స్లో కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది. సో మార్కెట్ ఒకసారి రేపటి విషయానికి వస్తే కనుక టెక్నికల్గా రేపు ఇంకొకసారి 12,300 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం కనుక మార్కెట్ 12,300 స్థాయిని కనుక బ్రేకౌట్ చేసి దానిపైన కనుక సస్టైన్ అవ్వగలిగితే, అంటే క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, 12,500 నార్మల్ మార్కెట్ కండిషన్లో నా ఉద్దేశము 13,000 స్థాయిని కూడా మార్కెట్ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీలో ఉన్న టాప్ 5 గైనర్స్, టాప్ 5 లూసర్స్ చూద్దాము. టాప్ 5 గైనర్స్లో ఏమైనా టెక్నికల్ పొజిషన్కి షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్కి అవకాశం ఉందన్న అంశాన్ని చూద్దాం మనం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి టాటా మోటార్స్ ఇవాళ చూస్తే కనుక 183 రూపాయల్లో 4% పెరిగింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఈ మధ్య ఆఫ్ కోర్స్ మనకి తెలిసిందే, కొంచెం లోయర్ రేట్ నుంచి ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ పెట్టడానికి వన్ ఆఫ్ ది కారణం కూడా టాటా మోటార్స్. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా 185 ఆ లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కరెక్ట్గా ఆ లెవెల్లో టెస్ట్ చేస్తుంది, షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. బహుశా నేను అనుకోవడం 200 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది టాటా మోటార్స్లో. ఏషియన్ మోటార్స్ ఇందాక చెప్పినట్టు 22,800 స్థాయిలో క్లోజ్ అయింది, 2.6% పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఏషియన్ మోటార్స్లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది, సైడ్ వేస్ ట్రెండ్లోంచి కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఏషియన్ మోటార్స్ కూడా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 to 4 months పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు బై పొజిషన్. ఇవాళ యూపీఎల్ ఇవాళ 590 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.8% పెరిగింది యూపీఎల్. యూపీఎల్ మనకి ఓవరాల్గా తెలిసిందే ఫండమెంటల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫ్రంట్ లైన్ కౌంటర్, కెమికల్ బేస్ సంబంధించిన స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా కన్సాలిడేషన్ అవుతూ స్థిరంగా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి యూపీఎల్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయిన కౌంటరు, నెక్స్ట్ షార్ట్ టర్మ్లో ఒక 3 to 4 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ 590 రూపాయల నుంచి 650-660 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు, 10% అప్రిసియేషన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెస్లే ఇండియా 14,880 రూపాయల క్లోజ్ అయింది, 1.5% పెరిగింది. స్లో అండ్ స్టడీ స్టాక్, బాగా అవుట్ పెర్ఫార్మర్ అయిన స్టాక్, టెక్నికల్గా ఫర్దర్ అప్సైడ్ మూమెంట్ కనిపిస్తుంది. ఇందులో కూడా ఒక షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే వేదాంత 154 రూపాయల క్లోజ్ అయింది, 1.5% పెరిగింది వేదాంత. బట్ వేదాంత మనకి ఈ మధ్యకాలం చెప్పుకుంటున్నాం 160 లెవెల్స్లో రెసిస్టెన్స్, 130 లెవెల్స్లో సపోర్ట్. 160కి వెళ్ళినప్పుడల్లా 130కి పట్టడం, 130 నుంచి 160 వరకు వెళ్ళటము ఒక ఈ నేరో బ్యాండ్లో మూవటం మనం చూస్తున్నాం. సో 155 దగ్గర క్లోజ్ అయిన వేదాంత దగ్గర కాషియస్గా ఉంటే మంచిది, ఎందుకంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 160 దగ్గర కనిపిస్తుంది. ఇంకా 5 to 6 రూపీస్ అప్సైడ్ టార్గెట్ లేంటే అప్సైడ్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కాబట్టి కాషియస్గా ఉంటే మంచిది. ఒకసారి మనం టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం. ఇవాళ ఎస్ బ్యాంక్ ఇవాళ 1% పైగా పెరిగి పడింది, ఇవాళ 47.45 రూపాయల క్లోజ్ అయింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్, లాస్ట్ 2 వారాలు కూడా మార్కెట్ కొంచెం రియాక్షన్లో, ఈ స్టాక్లో కూడా రియాక్షన్ వచ్చింది, ట్రెండ్ చూస్తే వీక్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాళ ఇంచుమించు 0.9% వరకు, అంటే ఇంచుమించు 1% వరకు పడింది ఐసీఐసీఐ బ్యాంక్. ఇవాళ 544 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మార్కెట్ రియాక్షన్ వచ్చినప్పటికీ ఐసీఐసీఐ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. ఒక డిప్లో కానీ ఏమాత్రం రేపు కనుక ఫర్దర్ స్ట్రెంత్ కనిపిస్తే ఐసీఐసీఐ బ్యాంక్లో కూడా షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉంది. ఎస్బీఐ ఇవాళ 0.8% పడింది. అఫ్ కోర్స్ ఎస్బీఐ మనకు తెలిసిందే, ఇవాళ 340 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్పిఎల్ ఎఫెక్ట్ ఎస్బీఐ మీద కూడా పడింది. టీసీఎస్ 2,183 రూపాయల్లో క్లోజ్ అయింది, 0.7% వరకు రియాక్ట్ అయింది. ఇది కూడా సైడ్ వేస్ రేంజ్లో ఉంది, 2,300 సపోర్ట్ దగ్గర కనిపిస్తుంది. ఐఓసీ 126 రూపాయల్లో క్లోజ్ అయింది, 0.6% పడింది. ఐఓసీలో పెద్ద మేజర్ మూమెంట్ అనేది మనకి కనిపించట్లేదన్న విషయం మనకి తెలిసిందే, సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఒకసారి టాప్ 5 గైనర్స్ చూద్దాము ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. గేట్వే డిస్ట్రీ పార్క్స్ ఈ మధ్యకాలంలో కూడా మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా చూసాము, వాల్యూమ్స్ తోటి కొంచెం హెవీ యాక్టివిటీ కనిపించింది. ఇవాళ 11.5% పెరిగింది.
లాజిస్టిక్స్లో ఉన్న ఈ స్టాక్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. మేక్ మనీ ఆర్గానిక్స్ ఈ మధ్య మనం చూసాము కొన్నిసార్లు అనుకున్నాము 11% వరకు పెరిగింది. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్ కౌంటర్స్. మేక మనీ 60 రూపాయల్లో క్లోజ్ అయింది. తేజాస్ నెట్వర్క్ 88 రూపాయల క్లోజ్ అయింది, ఇవాళ 10% పెరిగింది. హిమాద్రి స్పెషాలిటీ 62 రూపాయల క్లోజ్ అయింది, ఇది కూడా వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏజీస్ లాజిస్టిక్స్ ఇవాళ 8% పైగా పెరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది లాజిస్టిక్ బేస్డ్ కంపెనీ. బహుశా లాజిస్టిక్స్లో ఏమైనా కొంచెం న్యూస్ వచ్చి ఉంటుందేమో, అందుకని ఈ ఫ్రంట్ లైన్ 3-4 లాజిస్టిక్స్ కంపెనీస్ అన్నీ పెరగటం చూస్తున్నాము. అలాగే నవభారత్ వెంచర్స్ ఇవాళ 72 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.5% పెరిగింది. వెల్స్పన్ కార్ప్ 143 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% వరకు పెరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వక్రాంజీ వీక్ స్టాక్, ఇవాళ ఒక టెక్నికల్ రీబౌండ్ చూస్తున్నాము. స్పైస్ జెట్, వోడాఫోన్ ఐడియా, ఎస్ఎల్ ప్రోపాక్, ఫిలిప్స్ కార్బన్, అదానీ గ్రీన్, ఐటిడి సిమెంటేషన్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, దివాన్ హౌసింగ్, అసాహి ఇండియా, ఆవాస్ ఫైనాన్షియల్స్, సుదర్శన్ కెమికల్, టాటా మోటార్స్, అశోక బిల్డ్కాన్, ఎన్సీసీ, సూపర్జీత్ ఇంజనీరింగ్, డిష్మెన్ కార్పో, ఎఫ్డిసి, సింజిన్ ఇంటర్నేషనల్, కేర్ రేటింగ్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 3-5% వరకు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే ఒకసారి పడిన స్టాక్స్లో చూస్తే కనుక థామస్ బుక్ ఈ మధ్యకాలంలో బాగా పడిన విషయం మనకు తెలిసింది, ఇవాళ ఒక 8-9% పడింది. అలాగే సుజలాన్ ఎనర్జీ అనదర్ వీక్ స్టాక్, ఇది ఇవాళ పడింది. అనదర్ వీక్ స్టాక్ జయప్రకాష్ అసోసియేట్స్, ఇది పడింది. అనదర్ వీక్ స్టాక్ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్, ఇది ఇవాళ పడింది 5% వరకు పడింది. అనదర్ వీక్ స్టాక్ కార్పొరేషన్ బ్యాంక్, ఇది కరెక్షన్ అయింది. ఒకార్డ్, ఇది కూడా ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్ట్ అయిన స్టాక్, ఇది పడింది. ఎస్ఆర్ ఇన్ఫ్రా అనదర్ వీక్ స్టాక్, ఇది పడింది. సెంట్రమ్ క్యాపిటల్ వీక్ స్టాక్, ఇండియన్ హోటల్స్, డెల్టా కార్ప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరాగ్ మిల్క్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఐసీఐసీ సెక్యూరిటీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, కేఏ ఇండస్ట్రీస్, ఏఐ ఇంజనీరింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, జైన్ ఇరిగేషన్, ఓరియన్స్ ఎలక్ట్రిక్స్, అవెన్యూ సూపర్ మార్ట్స్, ఇవన్నీ కూడా ఒక 2-4% వరకు రియాక్షన్ అయ్యి. సో ఓవరాల్గా మార్కెట్లో ఇవాళ కొంచెం మిక్సడ్గా ఉంది, బట్ ఓవరాల్గా ట్రెండ్ స్థిరంగా ఉంది. మనం కొన్ని చెప్పుకున్న ఏ గ్రూప్ స్టాక్స్లో కొన్ని సెక్టర్స్లో పొజిషన్కి అవకాశం కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఇందాక చెప్పినట్టు రేపు ఓపెనింగ్ 12,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, బహుశా ఇంకోసారి పరీక్షించే అవకాశం ఉంది. 12,300 పైన కనుక ట్రేడ్ అవటము, క్లోజ్ అవటము, మిడ్ సెషన్ తర్వాత నిలబడితే కనుక ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కాల్స్ అటెంప్ట్ చేయొచ్చు, కాల్ బయింగ్, పుట్ పొజిషన్కి పుట్ రైటింగ్, పుట్ సెల్లింగ్ చేయొచ్చు ఏదైనా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.